తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్ వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోండి, చాలా చిన్నగా కట్ చేసుకోండి. అవి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, మనం తినబోయే ముందరైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు మీ ఆనియన్స్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే పెరుగు అంతా గడ్డగడ్డగా అయిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్తో కలుపుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. దీంట్లో తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవచ్చు, కీరదోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ స్వీట్గా తినము, అందుకే నేను ఇవేమీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే, రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలి అనుకుంటే అవి కూడా కలుపుకోవాలి. దీంట్లో పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇది బిర్యానీలోకి, ఏదైనా రైస్ ఐటెం చేసుకుంటాం కదా, ఆ రైస్ ఐటెంలోకి చాలా బాగుంటుంది. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టెస్ట్ బడ్స్.